మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయాలను మరీ చిల్లరితనంగా మార్చడానికి ప్రయత్నించి భంగపడినట్లుగా కనిపిస్తుంది. తనకు తాను అతిగా ఊహించుకునే ఉమా మొదటి నుంచి దూకుడి స్వభావిగానే గుర్తింపు పొందారు. అసెంబ్లీలో మంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, అధికారం పోయిన తర్వాత రకరకాల ఆరోపణలు చేస్తూ మీడియాలో ఉండాలని ప్రయత్నించడం, ఒక చిన్న సమస్యను భూతద్దంలో చూపించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం, ఏదో ఒక హడావుడి చేయడం, వీటన్నిటికీ క్లైమాక్స్ గా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లవలసి రావడంగా కనిపిస్తుంది. మొదట నందిగామ నియోజకవర్గం జనరల్ గా ఉన్నప్పుడు రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఉమా ఆ నియోజకవర్గం రిజర్వ్డ్ గా మారడంతో పక్కనే ఉన్న మైలవరం నియోజకవర్గానికి మారి మరో రెండు సార్లు గెలిచారు. గత ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత్ కృష్ణప్రసాద్ చేతిలో ఓటమి చెందారు. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో కీలకమైన ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉమా పనిచేశారు. ఐదేళ్ల మంత్రిగా ఉండడం అంటే ఈ రోజులలో చిన్న విషయమేమి కాదు. అలా మంత్రి పదవి చేసిన వారు హుందగా ఉండాలి. ప్రజా సమస్యలపై ఎక్కడైనా అవకతవకలు జరుగుతుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం తప్పు కాదు, కానీ దానికి కూడా ఒక విధానం ఉంటుంది. దానిని విస్మరిస్తే ఇలాంటి చేదు అనుభవమే ఎదురవుతుంది అనుకోవాలి. మైలవరం నియోజకవర్గం గడ్డమనుకు వద్ద వైసీపీకి చెందిన కొందరు కొండగుట్టను అక్రమంగా తవ్వి గ్రావెల్ ను విక్రయించుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తప్పులేదు, నిజంగానే ఎవరైనా అలా చేస్తుంటే దానిని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి చెందిన వ్యక్తిగా ఉమాకు ఉంటుంది. కానీ ఆ నెపంతో తానే ఇష్టం వచ్చినట్లు చేస్తే చివరికి నష్టపోయేది ఆయనే అన్న సంగతి ఇప్పటికైనా అర్థం కావాలి. గడ్డమనుకు వద్ద జగనన్న కాలనీ నిర్మాణానికి అవసరమైన గ్రావెల్ ను వినియోగిస్తుంటే దానిని అడ్డుపడుతూ దేవినేని ఉమా ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. తాను ఆ గ్రామానికి వెళ్లినప్పుడు కొందరు గ్రామస్తులు అడ్డుపడ్డారని ఉమా ఆరోపించారు. అక్కడ గొడవ జరగడంతో వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి ఉమా మండల కేంద్రమైన జి కొండూరుకు వెళ్లారు. ఈలోగా కొందరు తన వర్గం వారిని అక్కడకు రప్పించుకున్నారు. అంతేకాదు, 4 గంటల సేపు తన వాహనంలో కూర్చొని టీడీపీ కార్యకర్తలకు తన మద్దతుదారులకు ఫోన్ చేసి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారట. అక్కడకు చేరుకున్న పోలీసులు ఉమాను వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్లండని కోరినా కూడా వినకుండా వాహనంలోనే ఉన్నారట. అదే సమయంలో మధ్య మధ్యలో మాత్రం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఏదో జరిగిపోతుందన్న భావన కల్పించే ప్రయత్నం చేశారు. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఉమా ఆ పని చేయకపోగా తన వర్గం వారిని రెచ్చగొట్టేసరికి వారు వైసీపీకి చెందిన వారిపై దాడి చేశారని చెప్తున్నారు. దానికి తోడు వైసీపీ వారు ఈ పరిణామం ఊహించలేదట. వారు ఎదురు దాడి చేసినా టీడీపీ వారి బలం ముందు వీరు ఆగలేదు. టీడీపీ నాయకులు రాళ్లు కర్రలతో దాడులకు దిగారు. దాంతో పలువురు వైసీపీ కార్యకర్తలు ఈ దాడిలో గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి కొంత సీరియస్ గానే ఉందని సమాచారం. అంతేకాక వైసీపీ నాయకుడు ఒకరికి చెందిన వాహనాన్ని కూడా టీడీపీ వారు ధ్వంసం చేశారు. వీటన్నింటికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించి పోలీసులు ఉమాను అదుపులోకి తీసుకుని మొదట తిరువురు పోలీస్ స్టేషన్ కు, ఆ తరువాత నందివాడకు తరలించారు. అక్కడ నుంచి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి ఆన్లైన్ లో మైలవరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఈయనకు 14 రోజులు రిమాండ్ ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తీసుకెళ్లారు. తనకు ఏదో సానుభూతి వస్తుందని ఉమా భావించి డ్రామా సృష్టించినా చివరకు అది ఎదురు తిరిగి తన వెడకే చుట్టుకుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో ఓటమి చెందినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక అలజడి సృష్టించడానికి ఉమా ప్రయత్నిస్తున్నారన్నది అభియోగంగా ఉంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా కూడా నకిలీ వీడియోను వ్యాప్తిలోకి తెచ్చారన్న ఆరోపణ కూడా వచ్చింది. సిఐడి వారు ఆ మీద ఉమాపై కేసు బుక్ చేయగా అరెస్టు కాకుండా హైకోర్టు ద్వారా రక్షణ పొందారు. దాంతో ఉమా తనను ఎక్కడ ఎప్పుడు అరెస్టు చేయాలనుకుని భ్రమపడి ఇలాంటి హింసా రాజకీయాలను ప్రోత్సహించారని ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉమాతో పాటు మరో 18 మందిపై పోలీసు కేసులు నమోదు చేశారు. అలాగే ఉమాపై దాడి జరిగిందన్న ఆరోపణలపై 6 గురిపై కూడా కేసు నమోదైంది. అయితే వీటన్నిటికీ సూత్ర బిందువు ఉమా కావడంతో ఆయన జైలు పాలు కావాల్సి వచ్చింది. ఉమా నిజంగానే అక్రమ మైనింగ్, తనపై దాడి జరిగిందన్న దానికి పరిమితమైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వెళ్లిపోయి ఉంటే ఇంత రభసకు ఆస్కారం ఉండేది కాదని అంటున్నారు. కానీ ఆయన ఏదో ఊహించుకుని అలజడి సృష్టించి దెబ్బతిన్నారని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం నేతలు కొన్ని చోట్ల ఇలా ఏదో రకంగా మీడియాలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో దేవినేని ఉమా ముందు భాగంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించవలసిన మాజీ మంత్రి తాను ఓడిపోయినా అక్కసుతోనే ఇలా చేస్తున్నారని విమర్శలకు గురి అవుతున్నారు. అంతేకాక ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలలో నియోజకవర్గంలో టీడీపీకి పట్టుమని 10 పంచాయతీలు కూడా దక్కకపోవడం కూడా ఆయనలో ఫ్రస్ట్రేషన్ వచ్చిందని, అందుకే ఏదో రకంగా మళ్లీ పుంజుకోవాలన్న ఉద్దేశంతో ఉమా ఇలా చేశారని వైసీపీ విమర్శిస్తోంది. చివరికి ఉమాకు మంచి పట్టు ఉందని అనుకునే గొల్లపూడి గ్రామంలో కూడా ఓటమి చెందడం ఆయన జీర్ణించుకోలేనిదిగా మారింది. అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇదంతా కక్ష అని ఖండించారు. అలాగే మరికొందరు టీడీపీ నేతలు కూడా ఖండనలు ఇచ్చారు. కానీ ఆశ్చర్యకరంగా మైలవరం ప్రాంతంలో కానీ ఆయన సొంత ప్రాంతమైన నందిగామలో కానీ ఉమాకు అరెస్టుకు ఎవరూ పెద్దలు నిరసనలు
సూచనలు తెలపలేదు. కాకపోతే టీడీపీ మద్దతు ఇచ్చే మీడియా మాత్రం ఉమా నందివాడ పోలీస్ స్టేషన్ లో ఉండగా బయట ఉద్రిక్తత ఏర్పడిందని ప్రచారం చేసింది. ఇలా మీడియా హైప్ కోసం ప్రయత్నించే టీడీపీ నేతలు ప్రజలలో పలచనవుతున్నారు. చివరికి జైలుపాలైనా ప్రజల సానుభూతి పొందలేకపోతున్నారు. విశేషం ఏమంటే ఉమా మంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో కూడా గడ్డమనుకు కొండమలలో గ్రావెల్ తవ్వకం పెద్ద ఎత్తున జరిగిందట. అప్పుడు అక్రమం కానిది ఇప్పుడు అక్రమం అవుతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పేదలకు నిర్మిస్తున్న కాలనీలలో సదుపాయాల కల్పనలకు టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని వైసీపీ విమర్శిస్తుంది. అయితే ఇక్కడ మరో మాట కూడా చెప్పాలి. ఒకవేళ వైసీపీకి చెందిన వారు నిజంగానే అక్రమ మైనింగ్ కు పాల్పడుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అది నిజం కాకపోతే దానికి సంబంధించి అధికారిక వివరణ ఇప్పించాలి. ఏది ఏమైనా దేవినేని ఉమామహేశ్వరరావు చిల్లర రాజకీయానికి పాల్పడి జైలు పాలయ్యారు. ప్రభుత్వంపై బురద వేయాలని ప్రయత్నించి చివరికి ఆ బురదలో ఉమానే కూరుకుపోయారు.